మిక్సీ తిరగట్లేదు. ఇప్పుడు కంప్లైంట్ ఏంటో మనం చూద్దాం. ఇంకా దీనికి ఉన్న స్క్రూలు మొత్తం ఇప్పేసుకోవాలి. చూస్తున్నారు కదా లోపల వైర్లు కట్ ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏమైందో చూద్దాం మనం. చూసారా బ్రష్లు పోయాయి, అందువల్ల సరిగా కాంట్రాక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు బ్రష్లు మార్చాలి. బ్రష్లు మారుతాం ఇప్పుడు. లోపల ధూళి కట్ట శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే ఓపెన్ చేసాం కాబట్టి శుభ్రం క్లీన్ చేసేయాలి. చూసారు కదా బ్రష్లు అనేవి ఎక్కడ ఉంటాయి మిక్సీవి. అదే బ్రష్ ఆ స్ప్రింగ్ కూడా గ్రేట్ ఇదేనా. చూసారా ఇవే మిక్సీ బ్రష్, ఇదే బ్రష్ అరిగిపోయింది శుభ్రం. ఈ స్ప్రింగ్ ఈ బ్రష్ని ఆల్మిచర్కి ఉండేలాగా ప్రెస్ చేసి ఉంటుంది. అరిగిపోయా మొత్తం. ఇంకా రెండు బ్రష్లు చూసారా, ఒకటి పొడవుగా ఉంది ఒకటి పొడుసుగా ఉంది. అరిగిపోయే బ్రష్లు. ఇది బ్రష్ బాగానే ఉంది, ఇది మొత్తం అరిగిపోయింది, అందువల్ల సరిగ్గా కాంట్రాక్ట్ ఒక మిషన్ తిరగలేదు. ఇప్పుడు మనం రెండు బ్రష్లు మార్చేయాలి. చూస్తున్నారు కదా మిక్సీ బ్రష్లు, ఇవి మిక్సీ యొక్క బ్రష్లు. ఇప్పుడు మనం కొత్త బ్రష్లు వేస్తున్నాం. ఇప్పుడు అవి బిగించేద్దాం. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి చూపిస్తాం మీకు ఒకసారి. మార్నింగ్ చూస్తున్నారు కదా ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఇదే మనకి బ్రష్ పెట్టుకుంటే ప్లేస్. ఇక్కడ ఖాళీలా ఉంటుంది, ఇందులోకి మనం బ్రష్ పెట్టుకుని ఈ క్లిప్లు అనేవి దగ్గర నొక్కేసుకోవడమే. అంతే క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ దగ్గర నొక్కేయడమే. అటు బ్రష్ అనేది లాక్ అయిపోతుంది బయటకు ఊడిపోకుండా. ఆ బ్రష్ అనేది వెళ్ళి ఇక్కడ మీకు కనబడుతుంది కదా, కనబడుతుంది కదా ఆల్మిచరు, ఆల్మిచర్ కనబడుతుంది కదా. ఈ ఆల్మిచర్ని ఇక్కడ ఆల్మిచర్ కనబడుతుంది కదా, ఈ ఆల్మిచర్కి ఈ బ్రష్ అనేది వెళ్ళి ఆల్మిచర్ వాల్డర్ టైట్గా ఉంది. ఇది వాల్డర్ అనేది టైట్గా ఉండడం వల్ల ఆ బ్రష్ అనేది సరిగా ఎక్కట్లేదు. అది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఆ విధంగా లాక్ చేసుకోవాలి బ్రష్ అనేది బయటకు రాకుండా. అంతే మనం కొత్త బ్రష్లు అనేవి పెట్టడం అయిపోయింది. ఇప్పుడు చూద్దాం మిక్సీ ఆన్ చేసి. చూసారు కదా అది టెస్టింగ్ ల్యాంప్, టెస్టింగ్ ల్యాంప్ మీద చెక్ చేస్తున్నాం ఇప్పుడు. చూసారు కదా బాగుంది. ఇప్పుడు ఆన్ చేస్తున్నాం, అలా ఉంటుంది. చూస్తున్నారా అది స్పార్కింగ్ వస్తుంది కదా, ఆ స్పార్కింగ్ బ్రష్లకు సంబంధించిందే. బ్రష్లు ఆల్మిచర్ తగలడం వల్ల ఆ స్పార్కింగ్ వస్తుంది, అప్పుడే మనకి మిక్సీ అనేది రుచిగా ఉండడం జరుగుతుంది. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి.